కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఇరిగేషన్ భూములు స్వాహా చేసిన అక్రమార్కులు సర్వే చేసి సంవత్సరాలు గడుస్తున్న హద్దులు చూపించని రెవెన్యూ అధికారులు ఎన్ని కోట్లు పుచ్చుకుని ఉంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని అక్రమార్కులకు వత్తాసు పలికే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల అవినీతిని ప్రభుత్వమే నిగ్గు తేల్చాలని కోరుతున్న ప్రజలు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం చుట్టూ దాదాపు నదులే ప్రవహిస్తున్నాయి ఈ నదులకు సంబంధించిన నది పోరంబోకు స్థలాలు ఎన్ని ఎకరాలుందో లెక్క తెలియటం లేదు ఉన్న నది పోరంబోకు స్థలాన్ని దాదాపు కబ్జా అయి బిల్డింగ్లుగా మారిపోతూ ఉంటే ఎన్ని కోట్లలో ముడుపులు పుచ్చుకున్నారో ఏమో తెలియదు కానీ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై పలుమార్లు వార్తలు రావడంతో తూతూ మంత్రంగా దాదాపు రెండు సంవత్సరాల క్రితం గుంజన నదికి సంబంధించిన ఇరిగేషన్ భూమి ఎంత ఆక్యుపై జరిగిందో నెగ్గు తేల్చడానికి సర్వే చేశారు ఆ సర్వే జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న అధికారులు మాత్రం హద్దులు చూపించలేదని కోట్లలో ముడుపులు పుచ్చుకొని తమకేమీ పట్టనట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరిస్తూ ఉంటే హడావిడిగా సర్వే చేసి రెవెన్యూ అధికారులకు ఇంకెన్ని కోట్లు ముట్టాయో వీరు కూడా హద్దులు చూపించకుండా ఆదమరిచారని ఎన్ని మార్లు వార్తలు వచ్చినా ఉన్నతాధికారులు కూడా స్పందించలేదంటే వారికి ఎన్ని కోట్లలో ముడుపులు అందాయో అర్థం కావటం లేదని భారీగా విమర్శలు వినపడుతున్నాయి నీటి పరివాహక ప్రదేశాల్లో అక్రమాలను కూల్చివేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చి ఉన్నా ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదు అంటున్నారు స్థానికులు అయితే ఈ విషయంలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖల మజాకా కోట్ల రూపాయలు దండుకోవటంలో ఏమాత్రం వెనకంజ వేసే ప్రసక్తే లేదని విశ్లేషకులు సైతం ఎద్దేవా చేస్తున్నట్లు తెలుస్తోంది రాబోయేది వర్షాకాలం ఎన్నో మార్లు భారీ వర్షం కురవటంతో నదిలో గంగమ్మ ఒరవడి ఎక్కువై పట్టణంలోకి సైతం భారీగా నీరు చేరి స్థానికులు నానా అవస్థలు పడిన సందర్భాలు లేకపోలేదు నది పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్లు కడుతూ ఉంటే నదులు పొంగినప్పుడల్లా పట్టణంలోకి వరద నీరు రాక ఇంకెలా ఉంటుందని భారీగానే విమర్శలు వినపడుతున్నాయి నదీ పరివాహక ప్రాంతాలను ఏదో వారి సొంత సొత్తు అయినట్లు కొంతమంది బడా నాయకులు చోటా నాయకులకు అమ్మేస్తూ ఉంటే పంచాయతీ అధికారులు లక్షల్లో పుచ్చుకొని మంచి చెడ్డ లేకుండా అప్రూవల్ ఇవ్వటం ప్రభుత్వ సొత్తును వారి సొంత సొత్తులాగా భావించి బిల్డింగులు కడుతూ ఉంటే రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తీరే ఎన్నో కోట్ల రూపాయల్లో వీరికి ముడుపులు అందుతున్నాయనే అర్థం చేసుకోవచ్చని మేధావులు సైతం ఈ అంశంపై పలుమార్లు చర్చించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది మరి ఇప్పటికైనా గుంజన నది హద్దులు తేల్చి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనపరుచుకుంటారో వార్త బయటకు వచ్చింది కదా అని ఆక్రమణదారుల దగ్గర ఇంకా ముడుపులు భారీగా వసూలు చేసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ విషయంలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఏం సమాధానం చెప్తారో వారిని అడిగి వచ్చే ఎపిసోడ్లో ప్రసారమయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం